కేవీ ఆన్లైన్ అడ్మిషన్ స్పెషల్ కేసెస్ అండ్ ఎగ్జాంపుల్స్ అనే స్పోకన్ ట్యుటోరియల్ కు స్వాగతం ఈ ట్యుటోరియల్లో మనము ఈ క్రింది ప్రత్యేక కేసుల కొరకు దరఖాస్తు ఫామ్లను నింపడాన్ని చూపిస్తాము కవలలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు లేదా ఇలాంటి తోబుట్టువులు సింగిల్ గర్ల్ చైల్డ్ కేటగిరీ కింద దరఖాస్తు చేయడం సర్వీస్ ప్రయారిటీ కేటగిరీలో దరఖాస్తు నింపడానికి సహాయం ఇప్పటికే సమర్పించిన దరఖాస్తు ఫామ్ని రద్దు చేయడం ఇది ముందుగా అవసరం దయచేసి రిజిస్ట్రేషన్ మరియు దరఖాస్తు ఫామ్ని నింపడంపై కెవీ అప్లికేషన్ పోర్టల్లోని మునుపటి వీడియోలను చూడండి ఒక ప్రత్యేక కేసులో కవలలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు లేదా ఇలాంటి తోబుట్టువులు సింగిల్ గర్ల్ చైల్డ్ కేటగిరీ క్రింద దరఖాస్తు చేసుకునే వారితో ప్రారంభిద్దాం సింగిల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ క్రింద అర్హత పొందడానికి కావలసిన ప్రమాణాల కోసం కేవీఎస్ మార్గదర్శకాలను దయచేసి చూడండి కవలలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు లేదా ఇలాంటి తోబట్టుల యొక్క ప్రతి సోదరి తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి విడివిడిగా ఆన్లైన్ దరఖాస్తు ఫారాలను నింపి అందజేయాలి ప్రదర్శన కొరకు నేను కవల సోదరి మనుల ఇద్దరి కోసము కేవీ ఆన్లైన్ అడ్మిషన్ పోర్టల్లో నమోదు చేశాను ఇక్కడ నేను కవలల యొక్క ఒక సోదరి కోసం దరఖాస్తు ఫారాన్ని తెరిచాను దీనిని నేను కేవీ ఆన్లైన్ అడ్మిషన్ పోర్టల్లో నింపాను బేసిక్ ఇన్ఫర్మేషన్ విభాగం క్రింద వెదర్ అప్లైయింగ్ ఇన్ సింగిల్ గర్ల్ చైల్డ్ కేటగిరీ అనే ప్రశ్న కొరకు ఎస్ అని ఎంచుకోండి ఈజ్ ట్విన్ ట్రిప్లెట్ గర్ల్ సిబ్లింగ్ ఆల్సో అప్లైయింగ్ ఫర్ అడ్మిషన్ అనే ప్రశ్న ఎనేబుల్ అవుతుంది ఎస్ ను ఎంచుకోండి హౌ టు లింక్ ట్విన్ ఆర్ ట్రిప్లెట్ అనే పాపప్ బాక్స్ తెరుచుకుంటుంది ఇది ఒక లింకింగ్ కోడ్ ను ఉత్పత్తి చేయడానికి సమాచారాన్ని ఇస్తుంది సమాచారాన్ని జాగ్రత్తగా చదవండి బాక్స్ బాక్స్ను మూసివేయడానికి క్లోజ్ బటన్పై క్లిక్ చేయండి జనరేట్ అ లింకింగ్ కోడ్ బటన్పై క్లిక్ చేయండి పాపప్ బాక్స్లో ఒక కోడ్ కనిపిస్తుంది ఈ కోడ్ను తప్పులు లేకుండా రాసి పెట్టుకోండి లేదా ప్రింట్ స్క్రీన్ ఎంపిక చేత సేవ్ చేసుకోండి పాపప్ బాక్స్ను మూసివేయడానికి ఒకే బటన్పై క్లిక్ చేయండి లింకింగ్ కోడ్ ఇప్పుడు లింకింగ్ కోడ్ టెక్స్ట్ బాక్స్లో కనిపిస్తుంది దరఖాస్తు ఫామ్ నింపడాన్ని పూర్తి చేయండి దరఖాస్తు సబ్మిట్ చేయండి నేను ఇప్పుడు రెండవ కవల సోదరి యొక్క దరఖాస్తు ఫామ్ ని ఇక్కడ చూపిన విధంగా ఫామ్ నింపండి దయచేసి గమనించండి ఒక కవల సోదరి కోసం మనము ఇప్పటికే లింకింగ్ కోడ్ ను ఉత్పత్తి చేసి ఉన్నాము కనుక కోడ్ ను మళ్లీ ఉత్పత్తి చేయవలసిన అవసరం లేదు లింకింగ్ కోడ్ టెక్స్ట్ బాక్స్ లో మీరు ముందు రాసిపెట్టుకున్న లింకింగ్ కోడ్ ను టైప్ చేయండి ఈ కోడ్ అనేది మొదటి కవల సోదరి యొక్క దరఖాస్తు ఫామ్ నింపుతున్నప్పుడు ఉత్పత్తి చేయబడింది ముఖ్యమైన గమనిక దయచేసి ఇక్కడ విడిగా ఇంకొక లింకింగ్ కోడ్ ను ఉత్పత్తి చేయవద్దు కలిపి లింక్ చేయవలసిన అన్ని దరఖాస్తులకు ఖచ్చితంగా అదే లింకింగ్ కోడ్ ను ఉపయోగించాలి ముగ్గురు పిల్లల కేసులో ఇక్కడ మూడు దరఖాస్తులను లింక్ చేయాలి ఇటువంటి కేసులో మొదటి సోదరి కొరకు లింకింగ్ కోడ్ ను ఉత్పత్తి చేసి మిగిలిన సోదరి మనుల కొరకు అదే లింకింగ్ కోడ్ను ఉపయోగించండి ఒకవేళ మీరు సోదరి మణల కొరకు విడివిడిగా లింకింగ్ కోడ్ను ఉత్పత్తి చేస్తే అప్పుడు ఆ దరఖాస్తులు సింగిల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ క్రింద ప్రవేశం కొరకు లింక్ చేయబడవు ఈ సూచనను జాగ్రత్తగా చదవండి దరఖాస్తు ఫామ్ నింపడాన్ని పూర్తి చేయండి దరఖాస్తు సబ్మిట్ చేయండి మీ దరఖాస్తు సబ్మిషన్ ఎక్నాలజ్మెంట్ ఫామ్ దరఖాస్తును అందజేసే కోడ్తో పాటు లింకింగ్ కోడ్ను చూపిస్తుంది ఒకవేళ ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు లేదా ఇలాంటి తోబట్టువుల కోసం సింగిల్ గర్ల్ చైల్డ్ క్రింద దరఖాస్తు చేసుకున్నప్పుడు కూడా పైన చూపినట్లుగా నమోదు చేసుకోవడం మరియు దరఖాస్తు ఫామ్లను నింపడానికి ఇదే పద్ధతిని అనుసరించండి తర్వాత నేను హెల్ప్ ఇన్ ఫిల్లింగ్ సర్వీస్ ప్రయారిటీ కేటగిరీను ఎలా ఉపయోగించాలో ప్రదర్శిస్తాను ఇక్కడ నేను ఒక ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ యొక్క చాయిస్ ఆఫ్ స్కూల్ సెక్షన్ ను తెరిచాను ప్రదర్శన కొరకు నేను ఒక బాలిక కోసం పాఠశాల విభాగం యొక్క ఎంపికను నింపడానికి క్రింది ఉదాహరణలు తీసుకున్నాను విద్యాలయ వన్ నేను రక్షణ శాఖ ఉద్యోగి అయిన తల్లి యొక్క సేవా ప్రాధాన్యతను విద్యాలయ టూ ఓఎన్జీసీ ప్రాజెక్ట్ సెక్టర్ యొక్క ఉద్యోగి అయిన తండ్రి యొక్క సేవా ప్రాధాన్యతను విద్యాలయ త్రీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయర్ లెర్నింగ్ ఉద్యోగిగా పదవి విరమణ చేసిన తాతగారి యొక్క సేవా ప్రాధాన్యతను ఎంచుకున్నాను విద్యాలయ వన్ కొరకు తల్లి రక్షణ శాఖలో పనిచేస్తుంది కనుక డిఫెన్స్ కేటగిరీ క్రింద జాబితా చేయబడిన పాఠశాలను ఎంచుకున్నాను పేజీని స్క్రోల్ చేయండి మీరు సర్వీస్ ప్రయారిటీ కేటగిరీను నింపడానికి ముందు ఈ సూచనలను జాగ్రత్తగా చదవండి ఇక్కడ డూ నీట్ హెల్ప్ ఇన్ ఫిల్లింగ్ సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ అనే క్వరీ ఉంది ఉత్తమమైన సేవా ప్రాధాన్యత కేటగిరీని నిర్ణయించుకోవడంలో మీకు సహాయపడడానికి ఈ ఫీచర్ అందించబడింది ఒకవేళ మీరు ఎస్ ను ఎంచుకుంటే ఈ క్రింది డిస్క్లైమర్ ను తప్పకుండా చదివి అర్థం చేసుకోవాలి డిస్క్లైమర్ దరఖాస్తు ఫామ్ యొక్క ఈ అంశంలో కేటగిరీల యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి అన్ని ప్రయత్నాలు మరియు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అది చట్టం యొక్క ప్రకటన లేదా ఏ చట్టపరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు ఆన్లైన్ పోర్టల్ పై అందించిన సమాచారము సూచన సమాచారం మీద పనిచేయడానికి ముందు వారి ఆఫీసుల యొక్క విభాగాల నుండి కేటగిరీలను తణిఖీ సరిచూసుకోమని మరియు తగిన వృత్తిపరమైన సలహాను పొందమని సలహా ఇస్తున్నాము సెలెక్ట్ ఎంప్లాయర్ ఆఫ్ పేరెంట్ గ్రాండ్ పేరెంట్ మరియు సెలెక్ట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ లు ఎనేబుల్ చేయబడతాయి డ్రాప్డౌన్ నుండి చూస్ ఎంప్లాయర్ పై క్లిక్ చేయండి ఇక్కడ నేను యజమాని కొరకు తల్లిని ఎంచుకుంటాను డ్రాప్డౌన్ నుండి చూస్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఎంచుకోండి దయచేసి మీ కేసులో తగిన ఎంపికను ఎంచుకోండి సంస్థ మరియు ఉద్యోగ హోదాను ఎంచుకున్న తర్వాత సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ లేదా సబ్ కేటగిరీ స్వయం చాలకంగా నింపబడుతుంది ఈ కేసులో సర్వీస్ ప్రయారిటీ కేటగిరీ ఈ పాఠశాల కొరకు ఒకటిగా జాబితా చేయబడింది మీరు తిరిగి వెళ్లి పాఠశాల ఎంపికను మార్చినట్లయితే ఇక్కడ నేను కేవీఐఐటి పొవైను ఎంచుకున్నాను ఈ పాఠశాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయర్ లెర్నింగ్ కేటగిరీ క్రింద ఉంది దీని ప్రకారం మనం ఇక్కడ చూపిన విధంగా తక్కువ సేవా ప్రాధాన్యత కేటగిరీని పొందుతాము డ్రాప్డౌన్ మెనులో ప్రదర్శింపబడుతున్న యజమానులు మరియు ఉపాధి స్థాయి యొక్క జాబితా అనేది ప్రతి పాఠశాలకు ప్రత్యేకంగా ఉంటుంది డ్రాప్డౌన్ మెనూలో ఇవ్వబడిన ఎంపికలు అనేవి ప్రతి పాఠశాలకు భిన్నంగా ఉంటాయి ఈ ఎంపికలు ప్రతి ఒక్క పాఠశాల చేత వేరువేరుగా అందించబడతాయి ఈ పాఠశాల కోసం సేవా ప్రాధాన్యత కేటగిరీని నింపడంలో మీకు సహాయం చేయడానికి ఈ ఎంపికలు అందించబడ్డాయి డ్రాప్డౌన్ జాబితాలో మీకు కావలసిన ఎంపికను కనుగొనలేకపోతే డ్రాప్డౌన్ మెను నుండి నేరుగా సేవా ప్రాధాన్యత కేటగిరీని సబ్ కేటగిరీని ఎంచుకోవచ్చు సేవా ప్రాధాన్యత కేటగిరీ మరియు సబ్ కేటగిరీల సంఖ్య ఒక పాఠశాల నుండి మరొకదానికి మారుతూ ఉండవచ్చు దయచేసి కేవీఎస్ మార్గదర్శకాలను చూడండి లేదా కేవీఎస్ నుండి సలహాలను పొందండి దయచేసి ప్రతి పాఠశాలకు అవకాశాలను పెంచడానికి సరైన పేరెంట్ గ్రాండ్ పేరెంట్ ని జాగ్రత్తగా ఎంచుకోండి ఈ ఎంపిక ప్రతి పాఠశాలకు వేరుగా ఉండవచ్చు దయచేసి గమనించండి స్వయం చాలకంగా ఎంచుకోబడిన సేవా ప్రాధాన్యత కేటగిరీ సూచనగా మాత్రమే ఉద్దేశించబడింది ఇది చట్టం యొక్క ప్రకటనగా లేదా చట్టపరమైన ప్రయోజనం కోసం ఉపయోగించబడదు ఒకవేళ మీరు స్వయం చాలకంగా ఎంచుకోబడిన సేవా ప్రాధాన్యత కేటగిరీ సబ్ కేటగిరీ సరైనవి కాదు అని అనుకుంటే డ్రాప్డౌన్ మెనూ నుండి సరైన సేవా ప్రాధాన్యత కేటగిరీ సబ్ కేటగిరీని నేరుగా ఎంచుకోవాలి విద్యాలయ టూ అనేది తండ్రి యొక్క సేవా ప్రాధాన్యత కేటగిరీపై ఆధారపడే సర్వీస్ కేటగిరీ యొక్క ఒక ఉదాహరణ తండ్రి ఓఎన్జీసీలో పని పనిచేస్తున్నారు మరియు కేవి ఓఎన్జీసీ పన్వేల్ అనేది ఓఎన్జీసీ చేత స్పాన్సర్ చేయబడుతున్న ఒక ప్రాజెక్ట్ సెక్టర్ కేవి అందువలన మనం ఇక్కడ చూపిన విధంగా తండ్రి యొక్క ఎంప్లాయర్ మరియు ఎంప్లాయ్మెంట్ స్టేటస్ వివరాలను ఎంచుకున్నప్పుడు మనము సేవా ప్రాధాన్యత కేటగిరీ ఒకటిని పొందగలుగుతాము అంటే ఈ పాఠశాల కోసం ప్రవేశానికి అత్యధిక ప్రాధాన్యత అని అర్థం విద్యాలయ త్రీ అనేది అదే బాలిక యొక్క తాతగారి సేవా ప్రాధాన్యత కేటగిరీకి ఒక ఉదాహరణ తాతగారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లర్నింగ్ యొక్క రిటైర్డ్ ఉద్యోగి ఎంచుకున్న పాఠశాల కొరకు సేవా ప్రాధాన్యత కేటగిరీ అనేది ఒకటి ఒకవేళ మీకు సేవా ప్రాధాన్యత కేటగిరీ కొరకు ఉత్తమమైన దానిని నింపడంలో అనుమానం లేదా గందరగోళం ఉంటే దయచేసి కేవీఎస్ ని సంప్రదించండి దయచేసి సూచనల విభాగంలో టూ పాయింట్ ఫోర్ పాయింట్ త్రీ విభాగంలో ఇవ్వబడిన ఈ సూచనలను చదవండి మనము దరఖాస్తు ఫామ్ ని ఎలా రద్దు చేయాలో చూద్దాం దయచేసి దరఖాస్తు ఫామ్ని రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించడానికి ముందు సాధారణ సూచన విభాగంలో ఈ సూచనలను చదవండి ఒకవేళ మీ దరఖాస్తులో తప్పు సమాచారాన్ని నింపారని మీరు గ్రహించినట్లయితే సమర్పించిన దరఖాస్తును రద్దు చేసే అవకాశం మీకు ఉంది దయచేసి గమనించండి సమర్పించిన దరఖాస్తును రద్దు చేయడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు పంపిన ఓటీపీని వినియోగించడం అవసరం ఒకసారి ఒక దరఖాస్తు రద్దు చేయబడితే మరలా పునరుద్ధరించబడదు మరియు అప్లికేషన్ సబ్మిషన్ కోడ్ శూన్యం ఇంకా పనికిరానిది అవుతుంది రద్దు చేసిన దరఖాస్తు ఫామ్ నుండి డేటా రద్దు తరువాత కేవీఎస్కు కనబడదు లాగిన్ పేజ్కు వెళ్లి లాగిన్ కోడ్ మరియు ఇతర వివరాలను ఉపయోగించి పోర్టల్లోనికి లాగిన్ చేయండి ఇప్పటికే సమర్పించిన ఫామ్ యొక్క వివరాలు స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ పేజ్లో కనిపిస్తాయి ఒకవేళ మీరు దరఖాస్తు రద్దు చేయాలనుకుంటే క్యాన్సిల్ అప్లికేషన్ బటన్పై క్లిక్ చేయండి పాపప్ బాక్స్ తెరుచుకుంటుంది రద్దయిందా అని నిర్ధారించడానికి ఎస్ క్యాన్సిల్ ద అప్లికేషన్ బటన్పై క్లిక్ చేయండి క్యాన్సిల్ బటన్ను క్లిక్ చేస్తే ఓటీపీ సృష్టించబడుతుంది మరియు మీ రిజిస్టర్డ్ మొబైల్ కు పంపబడుతుంది క్యాన్సిల్ అప్లికేషన్ పేజీ తెరుచుకుంటుంది ఓటీపీని ఎంటర్ చేయండి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి రద్దు చేయడాన్ని నిర్ధారించడానికి ఎస్ క్యాన్సిల్ బటన్ బటన్పై క్లిక్ చేయండి స్టేటస్ ఆఫ్ అప్లికేషన్ అనే పేజీ దరఖాస్తు యొక్క స్థితి దరఖాస్తు చెబుతుంది సమర్పించిన దరఖాస్తును రద్దు చేసిన తర్వాత కూడా మీరు అదే లాగిన్ కోడ్ను తిరిగి ఉపయోగించవచ్చు ఏమైనా ఇది కొత్త దరఖాస్తుగానే చూడబడుతుంది దీనిలో అన్ని నింపి మళ్లీ సబ్మిట్ చేయాలి మీరు ఇంతకుముందు సమర్పించిన దరఖాస్తులోని డేటా ఇప్పుడు కేవీఎస్కు అందుబాటులో లేదు మీరు అఫ్రెష్ మరియు రీ విత్ ఎగ్జిస్టింగ్ డేటా అనే రెండు బటన్లను చూస్తారు ఒకవేళ మీ మునుపటి దరఖాస్తును నింపడంలో ఒక చిన్న తప్పును మాత్రమే చేసి ఉంటే రీ విత్ ఎగ్జిస్టింగ్ డేటా బటన్పై క్లిక్ చేయండి మీరు త్వరగా దరఖాస్తును నింపుటకు సహాయం చేయడానికి ఈ ఫీచర్ అందించబడింది ఒకవేళ మీ దరఖాస్తులో గణనీయమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంటే రీ అప్లై అఫ్రెష్ ఫీచర్ను ఉపయోగించండి ఒకవేళ మీరు రీ అప్లై విత్ ఎగ్జిస్టింగ్ డేటాపై క్లిక్ చేస్తే భద్రపరిచిన డేటాతో మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ పేజీ తెరుచుకుంటుంది మీ దరఖాస్తులోని తప్పులను సరిదిద్ది కొత్తగా సమర్పించవలసి ఉంటుంది లేకపోతే ఈ సమాచారం కేవీఎస్ కు అందుబాటులో ఉండదు కొత్తగా దరఖాస్తు ఫామ్ ను సమర్పించినప్పుడు ఒక కొత్త అప్లికేషన్ సబ్మిషన్ కోడ్ సృష్టించబడుతుంది ఈ రచనకు సహాయపడిన వారు ఉదయలక్ష్మి మరియు మాధురి స్పోకన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ ఎంహెచ్ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చే నిధులు పొందుతుంది మాతో చేరినందుకు ధన్యవాదములు